స్టార్గా ఎదుగుతున్న రోజుల్లో ఎన్టీఆర్ ఓ ముంబై హీరోయిన్ వల్లలో పడ్డారు. వ్యవహారం పెళ్లి వరకు వెళ్ళింది. ఈ విషయాన్ని స్వయంగా ఒప్పుకున్న ఎన్టీఆర్ ఆమెను ఇష్టపడ్డాక జరిగిన పరిణామాలు ఏమిటో చెప్పారు. పెళ్లికి ముందు ఎన్టీఆర్ ఇంత తతంగం నడిపాడా అని ఫ్యాన్స్ వాపోతున్నారు. బ్రహ్మకైనా పొట్టు రెమ్మతేగలు అనేది సామెత. నచ్చిన అమ్మాయి ఎదురైనప్పుడు మనసు గతి తప్పుతుంది. జూనియర్ ఎన్టీఆర్ కూడా కెరీర్ బిగినింగ్లో ఒక హీరోయిన్తో పీకల్లో ప్రేమలో పడ్డారు. చదురు హీరోయిన్తో ఎన్టీఆర్ ఎఫైర్ వార్తలు మీడియాలో హల్చల్ చేశాయి. అయితే ఈ వార్తలు ఎంతవరకు నిజం ఉందో తెలియదు. ఇలా కాగా ఓ సందర్భంలో ఎన్టీఆర్ స్వయంగా తన ఎఫ్ఐఆర్ వార్తలపై స్పందించారు. అవును, నేను ఆ హీరోయిన్ని ఇష్టపడ్డాను అని అన్నారు. గతంలో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే షోలో పాల్గొన్నారు ఎన్టీఆర్. ఇంటర్ చదివే రోజుల్లో ఏమైనా ప్రేమలు గట్రా ఉన్నాయా అని యాంకర్ అడగ్గా, ఎందుకుండవు, ఆ ఏజ్లో ఖచ్చితంగా ఉంటాయి, నాకు కూడా ఉన్నాయి, అవన్నీ కాలంతో పాటు వచ్చి వెళ్ళిపోతుంటాయి అని ఎన్టీఆర్ గారు అన్నారు. సినిమా చాలా అట్రాక్టివ్ ఫీల్డ్. మరి హీరో అయ్యాక ఎవరి పట్ల ఆయన ఆకృతుడివి అయ్యావా అని అడగ్గా, ఉన్నారు ఒకరు, అప్పట్లో బాగా అనుకున్నారు కదా ఆమెనే, అప్పుడు నా వయసు కేవలం 23 ఇయర్స్, ఒక దశలో ఇష్టపడ్డాం, తర్వాత ఎందుకో అనిపించింది, బయటకు వచ్చేసాను అని ఎన్టీఆర్ గారు అన్నారు. ఆ హీరోయిన్ని ఇష్టపడినందుకు పశ్చాత్తాపడ్డావా అని యాంకర్ అడగ్గా, లేదు, ఎందుకంటే నేను జీవితంలో ఏ నిర్ణయం తీసుకున్నా, ఎందుకు తీసుకున్నానా అని ఎప్పుడూ ఫీల్ అవ్వడం. జీవితంలో ఒక పరిణామం జరిగింది, పర్సనల్ లైఫ్తో ప్రొఫెషన్ లింక్ చేయకూడదు, వాటిని వేరువేరుగా చూడాలని అన్నారు ఎన్టీఆర్ గారు. ఇక్కడ ఎన్టీఆర్ చెప్పిన హీరోయిన్ సమీరా రెడ్డి. 2005లో బి గోపాల్ దర్శకత్వం వహించిన నరసింహుడు చిత్రంలో ఎన్టీఆర్ సమీరా రెడ్డి జత కట్టారు. ఆ మూవీ షూటింగ్లో ఇద్దరు దగ్గరయ్యారు, ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఆ మూవీ ఫ్లాప్ కాగా నెక్స్ట్ మూవీలో కూడా సమీరా రెడ్డికి ఛాన్స్ ఇచ్చారు. దర్శకుడు సురేందర్ రెడ్డి గారు తెరకెక్కించిన అశోక్ సైతం రాలేదు. అశోక్ అనంతరం ఎన్టీఆర్ సమీరా రెడ్డి కలిసి నటించలేదు. ఆ సమయంలో ఎన్టీఆర్ సమీరా రెడ్డి మధ్య ఎఫ్ఐఆర్ ఉంటూ పుకార్లు గట్టిగా వినిపించాయి. సమీరా రెడ్డి టాలీవుడ్కి దూరం కావడానికి ఈ పుకార్లు కూడా కారణం. అసలు ఎన్టీఆర్ ఆమెను వివాహం చేసుకోవడానికి సిద్ధమయ్యాడని, హరికృష్ణ మందలించి ఆపేశాడనే వాదన కూడా ఉంది. అయితే ఎన్టీఆర్ ఓ సందర్భంలో సమీరా రెడ్డిని ఇష్టపడినట్లు పరోక్షంగా చెప్పారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.